ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథాలలోంచి కొన్ని మాటలు మనం ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథాలలోంచి అపొస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 28వ వచనాన్ని చదువుకుందాం. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ చదివిన లేఖన భాగమును మనం ధ్యానం చేసినట్లయితే అపొస్తలుడైన పౌలు ఈ విషయాన్ని తెలియపరుస్తున్నాడు. అనగా ఇక్కడ దేవుణ్ణి ప్రేమించు వారికి. ప్రియ దేవుని బిడ్డలారా, ఎవరిని ప్రేమించు వారికి అంటే దేవుని ప్రేమించేవారు అంటే, ఈ లోకంలో అనేక మంది జీవితాలను కనుక మనం గమనిస్తే లోకాన్ని ప్రేమించే వాళ్ళు ఉన్నారు, బంధువులను ప్రేమించేవారు ఉన్నారు, స్నేహితులను ప్రేమించే వాళ్ళు ఉన్నారు, ఈ లోక సంపదను ప్రేమించేవారు ఉన్నారు, ఈ లోకంలో రకరకాల పరిస్థితుల్ని చూచి వారు అటు ప్రేమించేవారుగా ఉన్నారు. అయితే ఇక్కడ పరిశుద్ధ గ్రంథాల నుంచి కనుక మనం ధ్యానం చేసినట్టయితే పౌలు చెబుతున్నాడు, దేవుణ్ణి ప్రేమించు వారికి అనగా దేవుడు ఆయనను ఎవరైతే ప్రేమిస్తారో, ఈ లోకములో గమనించండి, దేవుడు ఎవరినైతే ఆయన ప్రేమిస్తారో అని ముందుగానే ఆయన ఈ విషయాన్ని రాసిపెట్టినట్టుగా మనం చూస్తున్నాం. అంటే ఇక్కడ దేవుణ్ణి ప్రేమించు వారికి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజున ఈ సందేశం ఉన్న మన జీవితాల్లో నీవు నేను లోకాన్ని ప్రేమించే వారికి ఉన్నామా, లేక లోకంలో ఉన్నటువంటి వాటిని ప్రేమించే వారికి ఉన్నామా, లేకపోతే దేవుణ్ణి ప్రేమించేవారుగా ఉన్నామా? అంటే దేవుడు ముందుగానే ఎన్నుకున్నాడు, ఈ జగత్పునాది వేయబడక మునిపే దేవుడు ఎవరైతే నన్ను ప్రేమిస్తారో, ఈ సర్వ సృష్టిని దేవుడు మన ముందు పెట్టాడు, ఏది కోరుకుంటావో కోరుకోమని దేవుడు నీ ముందు నా ముందు పెట్టాడు. అయితే ఎంతమంది లోకాన్ని కోరుకుంటాడు, ఎంతమంది దేవుని కోరుకుంటాడు ఆయనకి ముందే తెలుసండి. ఇప్పుడు అదేను బిడ్డ, ఈ చదివిన లేఖన భాగం మనం ధ్యానం చేసినట్టయితే నువ్వు ఏ గుంపులో ఉండావో, దేవుని ప్రేమించే గుంపులో ఉండావో లేక లోకాన్ని ప్రేమించే గుంపులో ఉండవు, మనం ఒకసారి ఆలోచన చేయాలి. ఒకరోజున ఒక యవనస్తుడు యేసు ప్రభు దగ్గరికి వచ్చి సద్బోధ కూడా అని పిలుస్తూ ఉన్నాడు. నిత్య జీవనకు వారసులు కావాలి అంటే ఏం చెయ్యాలని యేసు ప్రభుని అడుగుతున్నాడు. అంటే ప్రభు చెబుతున్నాడు, అయ్యా ఆజ్ఞలు చెప్పినప్పుడు ఆ ఆజ్ఞలన్నీ పాటిస్తున్నాను అని చెప్పాడు. అయితే ప్రభు ఆ వ్యక్తిని చూసి నీకు ఒకటి కొదువుగా ఉన్నది అని అడుగుతున్నాడు. అంటే ఏమిటా కొదువ అంటే, మనం చదివితే అతనికున్న ఆస్తి అతనికి కొదువుగా ఉంది, అతడు తన ధనాన్ని ప్రేమిస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, గమనించండి, ఈ లోకంలో ఉద్యోగాన్ని ప్రేమించే వాళ్ళు ఉన్నారు, ధనాన్ని ప్రేమించే వాళ్ళు ఉన్నారు, లేకపోతే ఈ లోకంలో సంపదను ప్రేమించేవారు ఉన్నారు. అయితే ఆ వ్యక్తి, నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను, నాకు నిత్యరాజ్యం కావాలి అని అన్నాడు. అయితే ప్రభు అన్నాడు, నీకొకటి కొద్దుగా ఉన్నది ఏంటంటే నీకున్న ఆస్తి అమ్మి అది పేదలకి ఇమ్ము అని చెప్పినప్పుడు అతడు ధనాన్ని ప్రేమించేవాడిగా ఉన్నాడు, కానీ దేవుని ప్రేమించేవాడిగా లేడు. అంటే ఆ వ్యక్తి వ్యసన పడిపోయి వెళ్ళిపోయినట్టుగా మనం చూస్తున్నాం. అంటే నిత్య జీవాన్ని కోల్పోయినట్టుగా మనం చూస్తున్నాం. అంటే దేవుడు ఎవరికి నిత్య జీవం ఇవ్వాలనుకున్నాడంటే, జగత్ పునాది వేయబడక మునిపే దేవుడు క్రీస్తులో నిన్ను నన్ను ఆయన ఎన్నుకున్నాడు. కాబట్టి ఎవరు అయితే దేవుని ప్రేమిస్తారో వారు మాత్రమే ఆ నిత్యరాజ్యానికి వారసులు అవుతారని ఆయన ముందుగానే ఎన్నుకున్నాడు. కాబట్టి ఇక్కడ పౌలు అంటాడు, దేవుని ప్రేమించువారు. ఈరోజు అనేక మంది జీవితాల్లో మనం గమనిస్తే నేను యేసయ్యని ప్రేమిస్తున్నాను అంటాం, లేకపోతే నేను కూడా ప్రభుని ప్రేమిస్తున్నాను అని అంటాం. అయితే ప్రభు చెబుతున్నాడు, నన్ను ప్రేమించేవారు ఎవరంటే, అదిగో నీకున్న ఆస్తి అమ్మేసి పేదలకిమ్ము, నప్పుడు వచ్చి నువ్వు నన్ను వెంబడించు అంటే, అతడు వ్యసన పడిపోయి అతడు బాధపడిపోతూ యేసు ప్రభుని విడిచిపెట్టేసి వెళ్ళిపోయాడండి. అతడు నిత్య జీవాన్ని కోల్పోయినట్టుగా మనం చూస్తున్నాం. అంటే ఆ వ్యక్తి దేవుని ప్రేమించే గుంపులో లేడండి. ఈరోజు అనేక మంది జీవితాల్లో కనుక ఆలోచన చేయగలిగితే ఈ లోకాన్ని, లోకంలో వాటిని ప్రేమించకుడి, ఎందుకంటే వానిలో దేవుని ప్రేమ ఉండదు. అంటే దేవుని ప్రేమ ఏ వ్యక్తిలో ఉంటుందో ఆ వ్యక్తి లోకాన్ని ప్రేమించడు. కాబట్టి ఈ యొక్క పౌలు ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్న మాట, ఆయన అనగా దేవుణ్ణి ప్రేమించువారు అంటే ఎవరంట, దేవుణ్ణి ప్రేమించేవారు. ఈ రోజున ఈ సందేశంలో కొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకుందాం. దేవుణ్ణి ప్రేమించేవారు ఎవరంటే, శ్రమలు వచ్చినా, కష్టాలు వచ్చినా, ఇరుకులు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, నిందలు వచ్చినా వారు ఆయనే ప్రేమిస్తాడు. అందుకనే రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 30వ వచనం గనక మనం చదివితే, మరియు ఎవరిని ముందుగా నిర్ణయించను, వారిని పిలిచను,
వారిని పిలిచెను, ఎవరిని పిలిచెను, ఎవరిని పిలిచెను, వారిని నీతిమంతులుగా తీర్చెను, వారిని నీతిమంతులుగా తీర్చెను, ఎవరిని నీతిమంతులుగా తీర్చెను, ఎవరిని నీతిమంతులుగా తీర్చెను, వారిని మహిమపరచెను, వారిని మహిమపరచెను. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ చదివిన ఈ లేఖన భాగం ధ్యానం చేస్తే ఆయన ఎవరు నిర్ణయించాడు, ముందుగానే జగత్ పునాది వేయబడక మునిపే ఆయన క్రీస్తులో మనలందరిని నిర్ణయించుకున్నాడండి. ప్రియా దేవుని బిడ్డ, ఈ రోజున ఆయన నిన్ను నిర్ణయించుకుంటే నువ్వు ఖచ్చితంగా యేసయ్యను ప్రేమిస్తావు. అంటే ఆ యవనస్తుడు ఏమండి, దేవుని నిర్ణయములో దేవుని ప్రేమించే గుంపులో ఆ వ్యక్తి లేడు. లోకంలో పుట్టాడు, అతడు ధనవంతుడైపోయాడు, అతడు కోటీశ్వరుడైపోయాడు. ప్రియా దేవుని బిడ్డ, ఈ రోజున నువ్వు గమనించాలి, అనేక మంది జీవితాల్లో అయ్యో నేను ధనవంతుడు కాలేకపోయానే, ఈ లోకంలో ఒక ఉద్యోగాన్ని సంపాదించుకోలేకపోయానే, ఈ లోకంలో మేడల మిద్దెలో నేను కట్టించుకోలేకపోయానే అని ఒకవేళ బాధపడుతున్నావేమో. ఈ టెలివిజన్ ద్వారా దేవుడితో మాట్లాడుతున్నాడు, ఈ సందేశం ద్వారా దేవుడితో మాట్లాడుతున్నాడు. ఆయన నిన్ను ముందుగా నిర్ణయించాడు. ఏ గుంపులో నిర్ణయించాడు తెలుసా? దేవుని ప్రేమించే గుంపులో నిన్ను ఎన్నుకున్నాడు. ఆ యవనస్తుడు ధనవంతుడే, కానీ ఆ వ్యక్తిని దేవుడు నిర్ణయించుకోలేదండి. నిర్ణయించుకుంటే ఖచ్చితంగా తనకున్న ఆస్తిని అమ్మివేసి, తనకున్న ఆస్తిని విడిచిపెట్టి, ధనాన్ని విడిచిపెట్టి యేసు ప్రభుని ప్రేమించేవాడే. అయితే యేసు ప్రభు ఆ వ్యక్తిని ముందుగా నిర్ణయించిన గుంపులో ఆ వ్యక్తి లేడు. అందుకనే ఆ వ్యక్తి లేడు కాబట్టి ఆ వ్యక్తి యేసు ప్రభుని వెంబడించలేకపోయాడు. ప్రియా దేవుని బిడ్డ, ఒకవేళ నీవు ధనవంతుడు కావాలని ఆశపడుతున్నావేమో, లేకపోతే లోకంలో మంచి పేరు ప్రఖ్యాతులు పొందుకోవాలని ఆశపడుతున్నావేమో, ఒకవేళ దేవుని నిర్ణయాన్ని గుర్తించాలి. ఒకవేళ నీకు మంచి ఉద్యోగం లేకపోవచ్చు, వ్యాపారంలో అభివృద్ధి లేకపోవచ్చు, లేకపోతే ధనవంతుడిగా ఉండలేకపోవచ్చు, కానీ దేవుని నిర్ణయంలో ఏమై ఉన్నావో, ప్రభు నిన్ను ఏ ఉద్దేశంతో ఎన్నుకున్నాడో ఆ ఉద్దేశాన్ని గమనించాలని పౌలు తెలియపరుస్తా ఉన్నాడు. కాబట్టి ఇక్కడ దేవుడు ముందుగా నిర్ణయించాడు. ఎవరిని నిర్ణయించాడు? ఆయన వారిని పిలిచాడు. ఎవరిని పిలిచాడో వారు నీతిమంతులుగా చేశాడు. ఎవరు నీతిమంతులుగా చేశాడో వారు దేవుని మహిమపరిచాడు. ప్రియా దేవుని బిడ్డ, అదిగో తనకున్న ఆస్తితో ప్రభుని గణపరచగలిగాడా? తనకున్న సంపదతో ప్రభుని గణపరచగలిగాడా? ఈరోజు అనేక మంది జీవితాల్లో మమ్మల్ని దేవుడు ధనవంతుడు చేశారని చెప్పుకుంటారు, మమ్మల్ని గొప్పవాడిగా చేశారని చెప్పుకుంటారు, లేకపోతే మంచి ఉద్యోగం ఇచ్చారని చెప్పుకుంటారు. అయితే వారు దేవుని గణపరచగలరంటే గణపరచలేరు. ఎందుకు గణపరచలేరంటే దేవుణ్ణి ప్రేమించే గుంపులో వారు లేరండి. ప్రియా దేవుని బిడ్డలారా, అందుకనే ఈ చదివిన లేఖను భాగాన్ని బట్టి ధ్యానం చేస్తే ప్రభు మొదట నిన్ను నన్ను కూడా క్రీస్తులో నిర్ణయించాడు. ఏమి నిర్ణయించాడంటే, అందుకే ప్రభుని గణపరిచేవారుగా నిర్ణయించాడు. అందుకనే ప్రభు నిన్ను నిర్ణయించాడు అండి. అందుకని నిర్ణయించాడు కాబట్టి ఆయన పిలిచాడు. ఎవరిని పిలిచాడో వారు నీతిమంతులుగా చేశాడు. బైబిల్ గ్రంథంలో కనుక మనం ధ్యానం చేసినట్లయితే, అదిగో బైబిల్ గ్రంథంలో ఆది కాండము 45:5 ఆయనను నేను ఇక్కడికి వచ్చినట్లు, ఆయనను నేను ఇక్కడికి వచ్చినట్లు మీరు నన్ను అమ్మివేసినందుకు, మీరు నన్ను అమ్మివేసినందుకు దుఃఖపడకుడి, దుఃఖపడకుడి. ఇక్కడ యేసోబు చెబుతున్నాడండి. యేసోబు చెబుతున్నాడు. ఏమని చెబుతున్నాడు? అదిగో తన అన్నలు యేసోబుని ఇస్మాయేలుకి అమ్మివేశారు. అంతకుముందు యేసోబుని గుంటలో పడవేశారు. ఇంటి వారే యేసోబు మీద కక్ష సాధింపు సాధిస్తున్నారు. యేసోబుని ప్రేమించే మనసు లేదు. అయినప్పుడు కూడా ప్రియా దేవుని బిడ్డ గమనించాలి, యేసోబు దేవుని ఉద్దేశాన్ని తెలుసుకున్నాడు. దేవుడు నన్ను నిర్ణయించాడు, అందుకనే ఆయన నన్ను నిర్ణయించాడు, ఆయన నన్ను పిలిచాడు. కాబట్టి ఆయన పిలుపు తగినట్టుగా నేను బ్రతకాలి, ఆయన పిలుపు తగినట్టుగా నేను జీవించాలి, ప్రభువుని గణపరచాలని ఉద్దేశము యేసోబు కలిగి ఉన్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ సందేశం ద్వారా నువ్వు గమనించాలి. యేసోబు ఈ మాట చెబుతున్నాడు, దేవుడు నన్ను ముందుగా నిర్ణయించాడు, ఆయన ఉద్దేశాలు తెలుసుకున్నాడు. జగత్ పునాది వేయబడక మునిపే, అదిగో తల్లి గర్భంలో నన్ను పుట్టక మునిపే, అదిగో దేవుడు తన జగత్ ఉత్పత్తి ముందే ఆయన నన్ను నిర్ణయించాడు. ఆయన నిర్ణయాన్ని యేసోబు గుర్తించాడు. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ సందేశం ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. శ్రమలో ఉన్నప్పుడు, కష్టంలో ఉన్నప్పుడు నీవు నేను గమనించాలి, దేవుడు నన్ను ఎందుకు నిర్ణయించాడో, ఆయన ఎందుకు నన్ను పిలిచాడో, ఆ పిలుపుకు తగినట్టుగా నీవు నేను కూడా ఈ శ్రమల పందెంలో కూడా ఈ కష్ట కూడా నీవు నేను కూడా దేవుని ప్రేమించేవారుగా ఉండాలి. యేసోబు జీవితంలో ఎన్ని శ్రమలు వచ్చినాయి, అన్నల ద్వారా ఎన్ని శ్రమలు వచ్చినాయండి, అయినప్పుడు కూడా యేసోబు దేవుడు ఎందుకు నన్ను నిర్ణయించాడో ఆ ఉద్దేశాన్ని తెలుసుకున్నాడు. యేసోబు దేవుని ప్రేమిస్తున్నాడు. ప్రియా దేవుని బిడ్డ, యేసోబు దేవుని చిత్తాన్ని తెలుసుకున్నాడు. ఎందుకు నన్ను ఎన్నుకున్నాడో, ఎందుకు నన్ను నిర్ణయించుకున్నాడో, ఎందుకు నన్ను పిలిచాడో, ఏ నాకు ఆ అన్నలు ఉన్నారు కదా, వారిని పిలవలేదు కదా, దేవుడు నన్ను పిలిచాడు. ఎందుకంటే పిలిచే ముందు నన్ను నిర్ణయించుకున్నాడు.
దేవుడు నిర్ణయించుకోవడం గొప్ప ధాన్యత. ప్రియదేవుని బిడ్డ, ఈ చదివిన లేఖన భాగాన్ని బట్టి ధ్యానం చేస్తే యేసోబు తన అన్నలతో చెబుతున్నాడు, ఇదిగో మీరు నన్ను ఇక్కడికి వచ్చినట్లుగా అమ్మేసినందుకు మీరు దుఃఖపడవద్దు. ఎందుకు తెలుసా? దేవుడే ముందుగా నిర్ణయించాడు. ఆయన నిర్ణయించకపోతే మీరు నన్ను గుంటలో పడవేసేవాళ్ళు కాదు. మీరు నన్ను గుంటలో పడవేసిన తర్వాత ఆయన నిర్ణయం లేకపోతే మీరు నన్ను ఇస్మాయిల్కి అమ్మివేసేవారు కాదు. కాబట్టి గుంటలో పడవేస్తున్నా నేను యేసయ్యను ప్రేమిస్తున్నాను. ఇస్మాయిల్కి నన్ను అమ్మివేసినా నేను యేసయ్యను ప్రేమిస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఎన్నో శ్రమలు యేసోబు జీవితంలో, ఎందుకంటే దేవుడు ముందుగానే నిర్ణయించాడు. ఏ శ్రమలు నిర్ణయించాడు, ఏ కష్టాలు నిర్ణయించాడు, ఏ ఇబ్బందులు నిర్ణయించాడు, అవన్నీ కూడా ముందు నీవు నేను కూడా అనుభవించే పరిస్థితుల్లో నీవు సంతోషంగా ప్రభుని అంగీకరించి ప్రభుని ప్రేమించి ప్రభుని గణపరిచే వ్యక్తిగా ఉండాలండి. షడ్రకు మిషకు అబ్దును గోలు యవనస్తులండి. దానియేల విషయం మనం గమనిస్తే వారు యవనస్తులు, వారు చెరగా తీసుకొని పోయినప్పుడు కూడా, ఏమండి పరదేశంలో ఉన్నప్పుడు కూడా, అక్కడ ఎన్ని శ్రమలు పెట్టినప్పుడు కూడా, ఎన్ని కష్టాలు పెట్టినప్పుడు కూడా వారు నిర్ణయాన్ని తెలుసుకున్నారు. దేవుడు మమ్మల్ని ఎందుకు నిర్ణయించాడో, మమ్మల్ని ఎందుకు ఇక్కడ పంపించాడో, ఎందుకు ఈ శ్రమంలో పడేశాడో, ఎందుకు ఈ కష్టాలు పడేశాడో, ఎందుకు మమ్మల్ని నిర్ణయించుకున్నాడో, ఎందుకు మమ్మల్ని పిలిచాడో, ఎంతోమంది ఉన్నారు కదా వారిని పిలవలేదే, మమ్మల్ని దేవుడు పిలిచాడు. పిలిచే ముందు మమ్మల్ని నిర్ణయించుకున్నాడు. అగ్నిగుండంలో వేసినప్పుడు కూడా అదిగో వారు నా కొరకు నిలబడతారు, ప్రభుని గణపరుస్తారని చెప్పి దేవుడు ముందే నిర్ణయించాడు. కాబట్టి వారిని దేవుడు పిలిచాడు. ప్రియదేవుని బిడ్డలారా, అందుకని చదివిన లేఖన భాగాన్ని బట్టి ధ్యానం చేస్తే నీ జీవితంలో నా జీవితంలో మనం గమనించాలండి, దేవుడు ముందుగానే నిన్ను నిర్ణయించుకున్నాడు, నన్ను నిర్ణయించుకున్నాడు. దేనికి నిర్ణయించుకుంటే నీవు నేను కూడా దేవుని ప్రేమించేవారుగా ఉండాలి. కష్టాలు వచ్చినప్పుడు కృంగిపోకూడదు, బాధలు వచ్చినప్పుడు కృంగిపోకూడదండి. దేవుడు ముందుగానే నిర్ణయించుకున్నాడు లాజరుని. లాజరు అదిగో ఎదుట ధనవంతుడు ఉన్నాడు, ధనవంతుడు ఓదారంగు బట్టలు వేసుకునేవాడు, ఏమంటే మంచిగా సుఖాన్ని అనుభవించేవాడు, మంచిగా భోజనం చేస్తూ ఉన్నాడు, అన్ని అనుభవిస్తున్నాడు. కానీ లాజరు జీవితంలో కుక్కలు వచ్చి అతను నాగుతున్నాయి. ఇప్పుడు కూడా లాజరు ఏ రోజు కూడా కృంగిపోలేదు. ఎందుకంటే దేవుడు నన్ను నిర్ణయించాడు, నన్ను ఈ స్థితిలో ఉన్నప్పుడు కూడా నేను దేవుని ప్రేమించాలి. కాబట్టి దేవుడు నిర్ణయించిన నిర్ణయాన్ని నేను తెలుసుకున్నాను. కాబట్టి ఏ విషయంలో లాజరు కృంగిపోలేడు? ప్రియా దేని బిడ్డ, నీకు చిన్న శ్రమలు వచ్చినప్పుడు, కొన్ని చిన్న బాధలు వచ్చినప్పుడు, సమస్యలు వచ్చినప్పుడే నువ్వు కృంగిపోతూ ఉంటావు. గమనించాలి, అంటే దేవుడు ఏ వ్యక్తినైతే నిర్ణయించుకుంటాడో, ఏ వ్యక్తినైతే పిలుస్తాడో, ఆ వ్యక్తిని దేవుడు నీతిమంతుడుగా చేస్తాడు. ఏ వ్యక్తి అయితే నీతిమంతుడుగా ఉంటాడో ఆ వ్యక్తి మాత్రమే దేవుని మహిమపరుస్తాడు. లాజరు జీవితాన్ని గమనించండి, లాజరు దేవుడు నిర్ణయించాడు. ఏ రకంగా నిర్ణయించాడంటే, అది నువ్వు ఇలా ఉండు అని దేవుడు లాజరు నిర్ణయించాడు. లాజరు అలాగే ఉన్నాడు. యేసోబు నిన్ను ఇలా ఉండు అని నిర్ణయించాడు. యేసోబు అలాగే ఉన్నాడు. ఏమంటే గుంటలో పడవేస్తున్నా యేసోబు అలాగే ఉన్నాడు. అన్నలో తీసుకెళ్లి అమ్మివేస్తున్నా యేసోబు దేవుడు ఎలా నిర్ణయించాడో అలాగే ఉన్నాడు. అందుకే దేవుడు నన్ను పిలిచాడు, అందుకే నన్ను ఎన్నుకున్నాడు, అందుకే దేవుడు నన్ను నీతిమందుగా చేశాడు, అందుకే నేను దేవుని మహిమపరచాలని భక్తుల యొక్క జీవితాల యొక్క చరిత్ర అంతా కూడా పౌలు తేటగా తెలియపరుస్తా ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు దేవుడు నిన్ను ఏ ఉద్దేశంతో నిర్ణయించాడో, దేవుడి యొక్క నిర్ణయము ఏంటో నువ్వు తెలుసుకున్నావా? దేవుడు ఎందుకు నిన్ను నిర్ణయించుకున్నాడో, నీ పట్ల ఏమైతే ఉద్దేశం కలిగి ఉన్నాడో, అందుకే దేవుడు నన్ను పిలిచాడని చెప్పి ఆ పిలుపు తగినట్టుగా నీవు నేను కూడా నీతిమంతులుగా మార్చాలని దేవుని యొక్క ఉద్దేశం. అందుకని యేసోబు జీవితంలో మనం గమనిస్తే అన్నలతో చెబుతున్నాడు ఏ మాట, నువ్వు చెప్పగలవా మాట? అదిగో ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఇరుకులు వచ్చినా సరే, అదిగో దేవుడు నన్ను నిర్ణయించాడు కాబట్టి, అందుకే నన్ను పిలిచాడు, నన్ను పిలిచి ఆయన పంపించాడు, ఐగుప్తు దేశాన్ని పంపించాడు. ఇంటిని వదిలిపెట్టాను, తండ్రి తల్లిదండ్రులు వదిలిపెట్టాను, అన్నదమ్ములు వదిలిపెట్టాను, స్వదేశాన్ని వదిలిపెట్టాను. ఎందుకంటే దేవుడు నన్ను పిలిచాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సందేశం నీ జీవితంలో నీ ఏ స్థితిలో ఉండి ఒకసారి ఆలోచించు. దేవుని ఉద్దేశం నువ్వు గమనించాలి, దేవుని ఉద్దేశాన్ని తెలుసుకోవాలి, ఆయన సంకల్పం నువ్వు అర్థం చేసుకోవాలి. ఆయన సంకల్పం అర్థం చేసుకోకపోతే ప్రభువును నీ జీవితంలో నువ్వు గణపరచలేవు, ప్రభువును నీ జీవితంలో మహిమపరచలేవు. యేసోబు జీవితంలో దేవుని ఉద్దేశాన్ని తెలుసుకున్నాడు, అందుకని యేసోబు దేవుని ప్రేమిస్తున్నాడు. ప్రియా దేవుని బిడ్డ, ఈ సందేశం ద్వారా దేవునితో మాట్లాడుతుండగా నీ జీవితాన్ని, నీ భక్తి జీవితం ఒకసారి నిన్ను నీవే పరీక్షించుకొని, నిన్ను నీవే అర్థం చేసుకొని, అదిగో ప్రభుని గణపరచగలుగుతున్నానా? దేవుడు ముందుగానే ఏమని నిర్ణయించాడండి, ఏమని నిర్ణయించాడు? ఎన్ని శ్రమలు వచ్చినా, తూర్పు నుండి, పడమర నుండి, ఉత్తరం నుండి, దక్షిణ నుండి, నాలుగు దిక్కుల నుండి శ్రమలు వచ్చినప్పుడు కూడా, ఏబుకి అన్నీ పోయినప్పుడు కూడా ఏమంటాడు? యెహోవా ఇచ్చాడు, యెహోవా తీసుకొని పోయాను, ఆయన నామానికే స్తుతి కలుగునుగాక అని చెప్పి ఏమంటే ఏబు పలికిన మాటను బట్టి చూస్తే అపవాదు తలదించుకున్నాడు.
ఈ రోజున ఏబుని దేవుడు నిర్ణయించాడు, అందుకని ఏబుని పిలుచుకున్నాడు, ముందుగానే నిర్ణయించాడు. ఇన్ని శ్రమలు వస్తాయి, ఇన్ని కష్టాలు వస్తాయి అయినప్పుడు కూడా ఏబు నీవు నన్నే మహిమపరచాలి, నువ్వు నన్నే ఘనపరచాలి, ఆ శ్రమలో కూడా నేను దేవునే ప్రేమిస్తున్నానని చెప్పి నువ్వు నిరూపించాలి. అందుకే నేను నిన్ను నిర్ణయించాను, అందుకే నేను నిన్ను పిలిచాను, అందుకే నేను నీతిమంతుగా చేశాను, అందుకే నీ ద్వారా నేను మహిమపరచబడాలని కోరుకున్నాను. ప్రియ దేవుని బిడ్డ, ప్రతి ఒక్క వ్యక్తి ద్వారా దేవుడు మహిమపరచాలని కోరుకుంటున్నాడు. ధనవంతుడు చేసేది దేవుడే, నిన్ను గొప్ప ఉద్యోగస్తుని చేసేది దేవుడే, అన్ని విధాలుగా చేసేది దేవుడే. అయితే నీ ద్వారా దేవుడు మహిమపరచబడాలని ఆయన ముందుగా నిన్ను నిర్ణయించాడు. ఆ నిర్ణయాన్ని గుర్తించగలిగితే దేవుడు యేసుని ఏ రీతిగా చేశాడో అలాంటి భక్తి జీవితంలో నీవు నేను కూడా ఏ విషయంలో కృంగిపోకుండా దేవుడు నన్ను ముందుగా నిర్ణయించాడన్న సంగతి నువ్వు గుర్తించినప్పుడు ఎక్కడ ఏ విషయంలో త్రుట్టిల్పోవు, ఏ విషయంలో తొందరపడవు, ఎక్కడ గలిబిలు అవ్వకోకుండా నువ్వు దేవుడు మహిమపరిచే వ్యక్తిగా ఉంటావని ఈ సందేశం ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. అందుకని ఇక్కడ చదివిన లేఖన భాగాన్ని బట్టి ధ్యానం చేస్తే ఆదికాండం 45 ఆరో వచనం ఒకసారి చదువుకుందాం. ఆదికాండము 45:6 రెండు సంవత్సరముల నుండి కరువు దేశములో ఉన్నది సేద్యమైనను కోతయినను లేని ఇంకా ఐదు సంవత్సరములు వచ్చును ఆశ్చర్యపరిచి. ఇక్కడ మనం చదివిన లేఖన భాగాన్ని బట్టి ధ్యానం చేస్తే యేసోబు అంటున్నాడు, ఇదిగో 2 సంవత్సరాల నుంచి ఇంకా కరువు, ఇంకా 5 సంవత్సరాల వరకు కూడా ఆ సేద్యము చేయటను కోత కొయ్యటం ఉండదు, చాలా కరువు వస్తుంది. కాబట్టి అదిగో మీరు ఇక్కడ ఉన్నట్లుగా దేవుడు ముందుగా మీకోసము దేవుని మహిమపరచడం కోసము నన్ను ఇక్కడ పంపించాడు. ఎంతగా యేసోబు అన్నల్ని ప్రేమిస్తున్నాడు. ఈ రోజున నీ జీవితంలో ఏ శ్రమ వచ్చినా ఏ కష్టం వచ్చినా నువ్వు శ్రమంలో ప్రభుని ప్రేమించగలుగుతున్నావా? యేసోబులాగా దేవుడి నిర్ణయాన్ని నువ్వు గుర్తించగలుగుతున్నావా? యేసోబులాగా దేవుని చిత్తాన్ని తెలుసుకుంటున్నావా? దేవుడు నన్ను ఎందుకు పిలిచాడు? కాబట్టి ఆ పిలుపు తగినట్టుగా నేను బ్రతకాలి. నీకు నష్టం చేసిన వారిని, నీ మీద కష్టంగా మాట్లాడిన వారిని, అలాంటి వారితో అలా మాట్లాడగలుగుతావా? అలా ప్రేమించగలుగుతావా? ఇంకా 2 సంవత్సరాలు కరువు ఉంది దేశంలో, ఇంకా 5 సంవత్సరాల దాకా సేద్యం చేయటం ఉండదు, కోత కొయ్యటం ఉండదు, చాలా శ్రమకరంగా ఉంటుంది, చాలా ఇబ్బందికరంగా ఉంటుంది, కాబట్టి మీరు ఇక్కడ ఉండండి అని చెప్పి యేసోబు అంతగా ప్రేమగా మాట్లాడుతున్నాడు అన్నలతో. ఈ రోజున మన జీవితాల్లో దేవుడు నన్ను నిర్ణయించాడు, నన్ను పిలిచాడు. కాబట్టి శ్రమలలో, కష్టాల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో కూడా నేను క్రీస్తుని ప్రేమించే వ్యక్తిగా ఉండాలంటే అదిగో నా సహోదరులు ప్రేమించాలి. అలాంటి దేవుని చిత్తాన్ని నేను తెలుసుకొని, దేవుని ఉద్దేశం తెలుసుకొని ఆయన ద్వారా నేను ప్రభులు గణపరిచే వ్యక్తిగా ఉండాలని. ఇప్పుడు యేసోబు ఎవరిని గణపరుస్తున్నాడంటే యేసు ప్రభుని గణపరుస్తున్నాడు, యేసోబు దేవుని గణపరుస్తున్నాడు. ఈరోజున శ్రమంలో కూడా నువ్వు ప్రభుని గణపరచాలి. యవనస్తుడు అదిగో నీకున్న ఆస్తి అమ్మేసి అది పేదలకిమ్మంటే అతను వ్యసనపడిపోయాడు, అతను బాధపడిపోయాడు. ఇప్పుడు యేసోబు అన్నలు చూసినప్పుడు బాధపడాలి, యేసోబు అన్నలు చూసినప్పుడు కష్టంగా మాట్లాడాలి, వారు ముఖం ఎంత చూడకూడదు. కానీ ఇక్కడ యేసోబు దేవుని మహిమ పరుస్తూ ఉన్నాడు, అందుకే నన్ను పిలిచాడు దేవుడు. దేవుడు నన్ను పిలిచాడు అందుకనే, ఎందుకు తెలుసా? నేను మీకులాగా ఉండకూడదు, నేను నా దేవుని గణపరచాలి, అందుకే నన్ను ఇక్కడ పంపించాడు. ప్రతి విషయంలో కూడా నేను ప్రభుని గణపరచాలి. పరిస్థితులు ఎలా ఉన్నప్పుడు కూడా, పరిస్థితులు అనుకూలంగా లేకపోయినప్పుడు కూడా, మీ వైపు చూసినప్పుడు మీరు చేసిన కష్టాన్ని, మీరు చేసిన నష్టాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. కానీ అలా నేను జ్ఞాపకం చేసుకోవడానికి దేవుడు నన్ను నిర్ణయించలేదు. ఆయన నన్ను పిలిచింది ఎందుకు తెలుసా? క్రీస్తు ప్రేమను లోకానికి పంచాలి, క్రీస్తు ప్రేమను అనేక మందికి తెలియపరచాలి. అందుకే నన్ను పిలిచాడు, అందుకే ముందు నన్ను నిర్ణయించాడు, అందుకే నన్ను నీతి మంత్రుగా చేశాడు. నీతి మంత్రు అనగా అదిగో నిన్ను ప్రేమించేవారిని ప్రేమించడం కాదు, నిన్ను కష్టపెట్టేవారిని, నీకు దుఃఖం కలిగించేవారిని, నీకు నష్టం కలిగించేవారిని కూడా ప్రేమించడమే నీతి మంత్రిగా ఉద్దేశం. యేసు ప్రభుని ఒకరి దగ్గర 40 దెబ్బలు కొట్టినప్పుడు కూడా, ఏమంటే ఆయన ముఖం మీద ఉమ్మూసినప్పుడు కూడా, తండ్రి వీరేమి చేస్తున్నారు, వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించమని ఆయన నీతిని ప్రకటించాడు, ఆయన నీతిని లోకాన్ని చూపించాడు, ఆయన ప్రేమంటే లోకాన్ని చూపించాడు. అందుకని నిన్ను ప్రేమించేవారిని ప్రేమించడం కాదు, నీ శత్రువును ప్రేమించగలగాలి. అప్పుడే నీలో నీతిమంతుడుగా, యేసు రక్తంలో కడగబడ్డ వ్యక్తిగా నీవు ప్రభుని మహిమపరిచే వ్యక్తి అన్నమాట. ప్రియదేని బిడ్డలా, ఈ సందేశం ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. అందుకని ఏ వ్యక్తి అయితే పిలిచాడో, దేవుడు ఏ వ్యక్తి అయితే పిలిచాడో ఆ వ్యక్తిని నీతిమంతుడుగా చేశాడో. నీతిమంతుడు అనగా శత్రువును కూడా ప్రేమించాలి, శత్రువును కూడా క్షమించాలి, శత్రువు ద్వారా అదిగో ప్రేమను లోకానికి పంచాలి. అప్పుడు ఆ వ్యక్తి
ద్వారా దేవుడు నిన్నెంతగానో మహిమపరుస్తూ ఉంటాడు. అందుకని ఇప్పుడు యేసుప్రభు దేవుడిని మహిమపరుస్తూ ఉన్నాడు గమనించినట్లయితే. అందుకని సదిన లేఖన భాగం ధ్యానం చేసినట్లయితే నీవు నేను కూడా దేవుని చిత్తాన్ని మనం తెలుసుకున్న వారికి ఉండాలని పౌలు దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన దయా సంకల్పం చొప్పున పిలవడిన వారికి మేలు కొరటకై సమస్తమును సమకూడి జరుగుతున్నవని ఎరుగుదు అని చెప్పి పౌలు స్పష్టంగా తెలియపడుతూ ఉన్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథం నుంచి ఆది కాండము 50:20 చదువుకుందాం. మీరు నాకు కీడు చేసిన ఉద్దేశించిరి గాని, మీరు నాకు కీడు చేయని ఉద్దేశించిరి గాని, నేటి దినమున, నేటి దినమున జరుగుచున్నట్లుగా, జరుగుచున్నట్లుగా బహు ప్రజలను బ్రతికించినట్లుగా, బ్రతికించునట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించను, అది మేలుకే దేవుడు ఉద్దేశించను. ఇక్కడ యోసేపు చెబుతున్నాడు, ఇదిగో మీరు నాకు కీడు చేయని చూశారు, మీరు నాకు ఏం చేయాలని చూశారు, కీడు చేయాలని చూశారు, కానీ దేవుడు అనేక మంది ప్రజలను పోషించినట్లుగా అది నాకు మేలు చేశాడు, మేలుగా మార్చాడు. ఎందుకంటే దేవుడు ముందుగా యేసుని నిర్ణయించాడు. ఈ శ్రమలు వస్తాయి, ఈ కష్టాలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, అయినప్పుడు కూడా ఆ మార్గంలో నడుస్తున్నప్పుడు నువ్వు ఎలా నడవాలో యేసుకు దేవుడు తెలియపరిచాడు. అందుకని మీరు కీడు చేయని చూశారు, కానీ నేను దేవుని చిత్తంలో ముందుగా నిర్ణయించబడ్డాను, ఆయన చిత్తాన్ని తెలుసుకున్నాను, ఆయన నన్ను పిలిచాడు కాబట్టి ఆయన పిలిచిన వారికి, ఆయన చిత్తం నెరవేర్చే వారికి, ఆయనలో నడిచేవారికి ఎవరైనా ఏ నష్టం చేయాలని చూసినా దేవుడు దాన్ని మేలుగా చేసేవాడు. మీరు నాకు కీడు చేయాలని చూశారు, కానీ ఇప్పుడు నాకు దేవుడు ఏం చేశాడు, మేలు చేశాడు. అంత మాత్రమే కాదు, అనేక మందికి ఆహ్వానం పెట్టేవాడిగా చేశాడండి. ఈ రోజున దేవుడు అందుకే యేసుని ఎన్నుకున్నాడు, అందుకే యేసుని ముందుగా నిర్ణయించాడు. అందుకని నిర్ణయించిన ప్రకారమే ఇప్పుడు ఐగుప్తు దేశానికి యేసుబు అధికారిగా ఉన్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, ఇప్పుడు యేసుబు దేవుని చిత్తాన్ని ఎక్కడ కూడా ధృవీకరించలేదండి. యేసుబు దేవుని చిత్తాన్ని దేవుడు ఎలా నిర్ణయించాడో ఆ నిర్ణయ ప్రకారమే నడిచాడండి. యేసుని ముందుగా నిర్ణయించాడు, నువ్వు గుంటలోకి వెళ్ళాలి అన్నాడు, గుంటలోకి వెళ్ళాడు. తర్వాత అక్కడి నుంచి అమ్మి వేస్తారు, అది కూడా నెరవేర్చాడు, దాన్ని కూడా తల వంచుకున్నాడు. అక్కడి నుంచి పోతీపర్ ఇంట్లో అవమానం జరిగింది, అది కూడా తెలియపరిచాడు. అయినప్పుడు అక్కడ కూడా మౌనంగా ఉన్నాడు యేసుబు. ఎవడు అక్కడి నుంచి అదిగో సెరసాల్లో వేశారు, అక్కడ కూడా దేవుని నిర్ణయం తెలుసుకున్నాడు. అక్కడ నుండి ఏమంటే అతడు ఎక్కడికి వెళ్ళాడంటే సింహాసనం మీదకి వెళ్ళినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కారణం తెలుసా, దేవుడు నన్ను నిర్ణయించుకున్నాడు, ఆ నిర్ణయం ప్రకారం నన్ను పిలిచాడు కాబట్టి ఇగుడు పిలిచి ఇగో ఈ మార్గంలో నువ్వు నడవాలి, నా కొరకు ఈ శ్రమలు వస్తాయి, అయినప్పుడు కూడా ఎక్కడ కూడా నువ్వు నోరు తెరవకూడదు, ఎక్కడ కూడా నీలో అసహనం కనపడకూడదు అని చెప్పి యేసుని పిలిచినప్పుడు దేవుడు ఈ విషయాలన్నీ కూడా యేసుబు తెలియపరిచినప్పుడు అయినప్పుడు కూడా యేసుబు దేవుణ్ణి ప్రేమిస్తూ ఉన్నాడు. అందుకని ఈ అన్ని విషయాల్లో కూడా యేసుబు ఎక్కడ కూడా నోరు తెరలేదు కాబట్టి అతను నీతిమంతుడని గుర్తించగలిగాడు. ఏ నీతిమంతుడిని గుర్తించగలిగాడు కాబట్టి యేసుబు ఇప్పుడు దేవుని మహిమపరచగలిగాడు. అందుకని ఈ విషయాన్ని పౌలు స్పష్టంగా తెలియపరుస్తూ ఉన్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ రోజున మన జీవితాల్లో దేవుని ప్రేమించేవారు ఎన్ని శ్రమలు వచ్చినా సరే దేవుణ్ణి గణపరుస్తారు, ఎక్కడ కృంగిపోరు, ఎక్కడ కూడా ఆగిపోరు, ఎక్కడ కూడా బలహీన పడరండి. యేసుబు జీవితంలో ఎక్కడ కూడా బలహీన పడలేదండి, అయినప్పుడు కూడా ప్రభుని గణపరచడానికి మనం చూస్తూ ఉన్నాం. ప్రియా దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథం నుంచి ఒకసారి కనుక ఆలోచన చేయగలిగితే ఎబ్రీ రసిన పత్రిక 11:25 చదువుకుందాం. అల్పకాలము పాపభోగము అనుభవించడం కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి. ప్రియా దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుడు ముందుగానే మోషేని నిర్ణయించాడు. మోషేని ముందుగా నిర్ణయించాడు కాబట్టి పరో సింహాసనము, అదిగో మోషే ఈ సింహాసనమే కూర్చో, ఈ సింహాసనం నీదే, ఈ అధికారం నీదే, ఇగో ఈ ధనమంతా నీదే అని చెప్పి అవన్నీ కూడా ఐగుప్తు సింహాసనము, ఐగుప్తు ధనం ఇవన్నీ కూడా మోషేని పిలుస్తూ ఉన్నాయి. గమనించండి, ఈరోజు ఉన్న అమెరికా టెక్నాలజీ కానీ అమెరికా డెవలప్మెంట్ కానీ చూస్తే ఆ రోజు సుమారు ఇంచుమించు ఈజిప్టు యొక్క ఘనత ఈరోజు అమెరికా దేశంలో ఉందండి. అంత ఘనత, అంత గౌరవము ఆ రోజున ఐగుప్తు దేశము మోషేకి ఇస్తుంటే, మోషే దేవుడు నన్ను ముందుగా నిర్ణయించాడు, నన్ను పిలిచాడు, అందుకనే ఎందుకు నన్ను పిలిచాడు, దేవుణ్ణి మహిమపరచాలని పిలిచాడు కాబట్టి ఆయన నన్ను నిర్ణయించాడు, ఆయన నన్ను పిలిచాడు, నన్ను నీతిమంతుడిగా తీర్చాడు కాబట్టి నేను ఇప్పుడు ఆయన మహిమపరచాలి. ఈ సింహాసనమే కూర్చుంటే కాదు, ఈ లోకంలో ఉన్న ధనాన్ని ప్రేమించడం కాదు, లేకపోతే పరో కుమార్తె కుమారుడిగా ఉండటం కాదు, దేవుడు నన్ను నిర్ణయించిన ఆ నిర్ణయానికి, ఆయన నన్ను పిలిచిన పిలుపుకు తగినట్టుగా నేను జీవించాలని. ఐగుప్తు ధనము కంటే ఏమంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని
ఎంచి ఏమండి ఈ అల్పకాలము పాపభోగము అనుభవించిన కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం మేలని యోచించాడు. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ రోజున చాలామంది అవకాశం వచ్చినప్పుడు ఆనందించాలని, అవకాశం వచ్చినప్పుడు సంపాదించుకోవాలని ఆశిస్తున్నారే కానీ యేసోబు దేవుని చిత్తాన్ని నిర్ణయించాడు, దేవుడి చిత్తాన్ని గుర్తించాడు. కాబట్టి యేసోబు ఎలా ముందుకు సాగాడో, అలాగే మోషే విషయంలో కూడా మనం గమనిస్తే మోషే కూడా దేవుడు నన్ను ముందుగా నిర్ణయించాడు కాబట్టి ఆయన నన్ను ఎన్నుకున్నాడు కాబట్టి ఆయన నన్ను పిలిచి నీతి మంత్రుడిగా మార్చాడు. అంత మాత్రమే కాదు, నా ద్వారా దేవుని మహిమపరచాలని దేవుడు నన్ను ఎన్నుకున్నాడు. ఈరోజు అందుకనే ఆ సింహాసనం విడిచిపెట్టాడు, శ్రమలో అనుభవించడం మేలనుకున్నాడు. ఈ రోజున దేవుని చిత్తాన్ని ఎరిగిన నీ జీవితంలో ప్రభుని ప్రేమించేవారుగా ఉంటా. ఎవరండి ఈ రోజున శ్రమలు కోరుకునేది ఎవరండి? యేసోబు శ్రమలు కోరుకున్నాడు, కష్టాలు కోరుకున్నాడు, ప్రభుని గణపరిచాడు. ఆ యవనస్తుడు ధనాన్ని వదులుకోలేకపోయాడు, సుఖాన్ని వదులుకోలేకపోయాడు, ఈ లోకాన్ని వదులుకోలేకపోయాడు. కారణం, ఆ వ్యక్తిని దేవుడు నిర్ణయించలేదు, ఆ వ్యక్తిని దేవుడు పిలవలేదు, ఆ వ్యక్తిని నీతిమంతుడిగా మార్చలేడు. కాబట్టి ఆ వ్యక్తి ద్వారా దేవుని మహిమ పరచలేకపోయాడు ఆ వ్యక్తి. ఈ రోజున ఈ సందేశం నీ జీవితంలో, ప్రియా దేవుని బిడ్డ, ఈ లోకము శాశ్వతమైనది కాదు, ఈ లోకము అశాశ్వతమైనది. ఈ లోకంలో ఉన్న ధనాన్ని, ఈ లోకంలో ఉన్న అధికారాన్ని, ఈ లోకంలో పదవులు నమ్ముకొని నువ్వు మోసపోయి నిత్య నరకానికి వారసులు కావటం దేవుని ఉద్దేశం కాదు. కాబట్టి ఇప్పుడైనా నువ్వు గుర్తించి గ్రహించి దేవుడు ముందుగా నేను నిర్ణయించడం సంగతి గుర్తించి యేసోబు వలె మోషే వలె ఏమంటే నీవు నేను గుర్తించి గ్రహించి ఆయన నన్ను ముందుగానే నిర్ణయించాడు. కాబట్టి యేసోబు వలె శ్రమలైనా కష్టాలైనా నేను దేవుని ప్రేమించే వ్యక్తిగా ఉండాలని గ్రహించి నువ్వు ప్రభులో ముందుకు సాగలిగితే, నువ్వు ఆయన ప్రేమించగలిగితే, ఆయన చిత్తం నీలో జరగలిగితే, ప్రభు నీలో మహిమపరచగలిగితే అంతకంటే గొప్ప భాగ్యం ఏముందండి? యేసోబు జీవితాన్ని గమనించినట్లయితే, ఇక్కడ మోషేని గమనించినట్లయితే, ఆ సింహాసనం విడిచిపెట్టాడు, దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుని అనిపించుకోకుండా దేవుడు నన్ను నిర్ణయించిన ఉద్దేశం ఏంటంటే, ఐగుప్తులో ఉన్న ప్రజలు, ఇజ్రాయెల్ ప్రజల్ని ఐగుప్తు నుంచి కానాను దేశానికి నడిపించాలి. కాబట్టి ఆయన చిత్తం నాలో జరగాలని చెప్పి ఐగుప్తు విడిచిపెట్టి, ఐగుప్తు లోకాన్ని వదులుకొని దేవుని నిర్ణయాన్ని గుర్తించి ఆయన పిలిచిన పిలుపును తగినట్టుగా బ్రతకాలని కోరుకున్నాడు. ఈ సందేశం ద్వారా దేవునితో మాట్లాడుతున్నాడు. ఈ లోకంలో ఏదో సంపాదించాలని, ఈ లోకంలో ఉన్న వాటిని ప్రేమించాలని, ఈ లోకంలో ఉన్న సంపాదించి పేరు ప్రఖ్యాతించుకోవాలని ఒకలా అనుకుంటున్నావేమో, ప్రియా దేవుని బిడ్డ, దేవునితో మాట్లాడుతున్నాడు. దేవుని నిర్ణయించుకున్నాడు, ఆయన పిలిచాడు, ఆయన నిన్ను నీతిమంతుడిగా మార్చాడు. కాబట్టి ఇప్పుడు నీ ద్వారా దేవుడు మహిమపరచాలి. ఈ సందేశం ద్వారా దేవునితో మాట్లాడుతున్నాడు. ఒకప్పుడు నన్ను నిర్ణయించుకున్నాడు, ఆయన నన్ను పిలిచాడు, నన్ను నీతిమంతుడిగా మార్చాడు. ప్రతి విషయంలో కూడా ప్రభుని గణపరిచే ఉద్దేశంతో దేవుడు నన్ను నడిపిస్తా ఉన్నాడు. ఈ సందేశం ద్వారా దేవుని ఆత్మీయంగా అన్ని విషయాలు బలపరిచి దేవుని చిత్తానికి తెలుసుకొని గ్రహించి గుర్తించి ప్రభుని గణపరిచే అనుభవంలోకి దేవుని నడిపించాలని కోరుతున్నాడు. దేవుడి సందేశం మన హృదయాలు నీరుకట్టి పొలంబజేయనుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధరా, ప్రేమ గల దేవా, నీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన మీ నామమును కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవా. దేవుని ప్రేమించు వారికి, అనగా ఆయన దయా సంకల్పం చొప్పున పిల్లబడిన వారికి మేలు కంటే సమస్తము సమకూడి జరుగుతున్నాయని దేవా. ఎవరినైతే ముందుగా మీరు నిర్ణయించారో వారిని పిలిచారు, ఎవరిని పిలిచారో వారు నీతి మంత్రులుగా చేశారు, ఎవరినైతే నీతి మంత్రులు చేశారో వారి ద్వారా మీ నామానికి మహిమ తెచ్చారని అనేక మంది భక్తుల జీవితాలు మీరు మాకు తెలియపరిచారు. ఈ సందేశం వింటున్న ప్రతి ఒక్కరి జీవితాల్లో వారి నిర్ణయం దేవుని యొక్క ఉద్దేశాన్ని గుర్తించి, దేవుని నన్ను ఎందుకు పిలిచాడో గుర్తించి, నన్ను ఎందుకు నీతిమంతుగా చేసాడో గుర్తించి, ప్రభుని గణపరిచి అనుభవంలోకి ప్రతి ఒక్కరికి నడిపించి, ఈ సందేశంలో ప్రతి ఒక్కరు కూడా మీరు ఆత్మీయంగా ఆర్థిక బలపరిచి మీరు మాత్రం మహిమ పొందమని ఏసునాం పేట స్థుతులతో ఈ మనులన్నీ అడిగి పెడుకొని పొందినాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అందరి యొక్క ప్రేమ, కుమారుని యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ నిన్ను సహవాసము సమాధానం చరిత్ర మనందరికీ, సర్వలోక పరిశుద్ధులందరికీ ఆయన కృప సదాకాలం మనందరితోనే నడిపించునుగాక. ఆమేన్. ప్రభునందు ప్రేమని దేవుని బిడ్డలారా, మీ అందరికీ ప్రభువని యేసుక్రీస్తున్నాం బట్టి వందనాలు. మరి ఈ టెలివిజన్ పరిచయం ద్వారా అనేక మందికి దేవుని వాక్యాన్ని అందించడానికి దేవుడు కృప చూపించాడు. మరి ఇంకా అనేకమైనటువంటి సందేశాలు మీరు విని మేలు పొందాలని ప్రభు పేట మిమ్మల్ని మనజేస్తూ, పాస్టర్ చేర్చి ప్రేమ్చంద్ గారు యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని నూతనమైన సందేశాలు మీరు కావాలంటే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి మరిన్ని నూతనమైన సందేశాలు విని మీరు ఆత్మీయంగా మేలు పొంది ప్రభు ద్వారా మీరు దీవించబడతారని మిమ్మల్ని మనవి చేస్తూ ఈ సందేశాన్ని మీకు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్. మా ఆరాధన కార్యక్రమంలో ప్రతి ఆదివారం ఉదయం 10:30 జరుగును. ప్రతి బుధవారం రాత్రి 7:30 జరుగును. ప్రతి శుక్రవారం రాత్రి 7:30 జరుగును. ప్రతి శనివారం రాత్రి 7:30 సిద్ధపాటు ఆరాధన జరుగును. ప్రతి నెల మొదటి ఆదివారం బల్లారాధన జరుగును.
ప్రతిరోజు ఉదయం 5 గంటల నుండి 6 గంటల వరకు స్తుతి ఆరాధన జరుగును. మా యొక్క అడ్రస్ నీతిశుడు ప్రార్థనా మందిరము, పాస్టర్ సిహెచ్ఎ ప్రేమ్చంద్, ప్రియదర్శిని నగర్, యనమల కుదురు. మమ్మలను సంప్రదించవలసిన నెంబర్లు మా ఫోన్ నెంబర్ 8522960135, మరి యొక్క నెంబరు 7981699758.